Now, short discussion on consequences of excessive rainfall in the state and measures being taken by the government. Gauravaneelu Gandra Venkatramana Reddy garu. Adhyaksha, Rashtramlo gata nelalo 21వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి అకాల వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో అత్యంత ఎక్కువ వర్షపాతం నమోదు చేసుకోవడం, దానివల్ల నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నా నియోజకవర్గం భూపాల్పల్లి జిల్లా ములుగు హనుమకొండ మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షపాతం అతి ఎక్కువగా నమోదు చేసుకోవడం జరిగింది. అధ్యక్ష, దాదాపుగా నేను పుట్టినప్పటి నుంచి కూడా అంత పెద్ద వర్షపాతం నేను ఎప్పుడు చూడలేదు. అధ్యక్ష, దాదాపుగా రాత్రి 10:30కు మేము అందరం కూడా వర్షాల మీద రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాతావరణ నుంచి కూడా అలర్ట్స్ వస్తూ ఉంటే నేను సాయంత్రం కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అప్పటికి కూడా వాళ్ళు చెప్పింది అంటే మాడరేట్ రెయిన్ఫాలే ఇండికేట్ చేస్తూ ఉన్నది, ఎక్కువగా దృష్టి అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు దాని ప్రాంతంలో ఎక్కువ పైనుంచి వర్షాలు పడితే మరి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన జిల్లా యంత్రాంగం అంతా కూడా దృష్టి సారించిన సందర్భంలో రాత్రి 11 గంటల సమయంలో ప్రారంభమైనటువంటి వర్షం చాలా విపరీతంగా మరి ఊహించలేనంత పెద్ద మొత్తంలో వర్షపాతం నమోదు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ములుగు జిల్లాలో ఉండేటువంటి వెంకటాపూర్ మండలంలో దాదాపు 65 సెంటీమీటర్ల వర్షపాతం కేవలం 3-4 గంటల వ్యవధిలోనే నమోదు చేసుకోవడం వల్ల అక్కడ ఒక చెరువు దిగి ఆ చెరువు ద్వారా మోరంచ వాగు మీద మరి ఓవర్ఫ్లో అయిపోయి దాని మీద ఉండేటువంటి చెరువుతో పాటు నా నియోజకవర్గంలో ఉండేటువంటి ధర్మారావుపేట చెరువు కూడా 2 చెరువులు దిగడం, దానివల్ల ఒకేసారి వరద ఉధృతికి మోరంచపల్లి అనేటువంటి గ్రామంలో అందరూ కూడా నిద్రలో ఉన్నారు. 4 గంటల సమయంలో మొత్తం ఇళ్లలోకి నీళ్లు రావడం మరి అసలు ఊహించినటువంటి సంఘటన చోటు చేసుకుంది. అధ్యక్ష, మేమందరం కూడా ఎప్పుడైతే 4 గంటలకి సంఘటన జరిగిందో దాదాపు 5 గంటల సమయంలో మాకు మెసేజ్ వచ్చింది, ఫోన్స్ వచ్చినాయి, ఇట్లా మొత్తం కూడా గ్రామం అంతా కూడా జలదిగ్బంధంలో ఉంది అని చెలవగానే ఉటాఉటిన నేను మా జిల్లా కలెక్టర్ గారు, పోలీసు ఎస్పీ గారు, మేమందరం కూడా జరుగుతున్నటువంటి మరి పరిస్థితులను చూసి ఆ స్పాట్కి వెళ్ళాలి, ఎట్లయినా వెళ్ళాలని ప్రయత్నం చేయడం జరిగింది. అధ్యక్ష, కానీ భూపాల్పల్లి టౌన్లో కూడా చాలా వర్షపాతం, రోడ్డు మీద ఓవర్ఫ్లో అయిపోయి మా వాహనాలు కూడా పోయలేనటువంటి పరిస్థితులలో ధైర్యం చేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. చూసిన తర్వాత అసలు ఆ గ్రామంలో ఒక్క మనిషి కూడా ప్రాణాలతో ఉంటాడా లేదా అనేటువంటి ఒక అనుమానం కలిగింది. మొత్తం గ్రామం అంతా కూడా నీళ్ళల్లో నిండిపోయింది. అయ్యో ఎట్లయిపోతుందని చెప్పి నేను కలెక్టర్ గారు చాలా మరి విచారంతో మేము చాలా బాధపడ్డాం. అధ్యక్ష, కానీ చేయగలిగింది ఏం లేనటువంటి పరిస్థితులలో మరి ముఖ్యమంత్రి ఆ ఉదయం ఇంకా తెల్లారగట్లో 6 o'clock కూడా కాలేదు, మరి ముఖ్యమంత్రి గారికి సమాచారాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా మన ఈ మా జిల్లాకు పూర్వ కలెక్టర్గా పనిచేసినటువంటి రాహుల్ బొజ్జా గారికి మేమందరం కూడా సమాచారాన్ని అందించి వీలైనంత తొందరలో ఈ సహాయ చర్యలకు సహకరించాలని చెప్పి వారిని అడగడం జరిగింది. వారు కూడా తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి గారు కూడా 1-2 సార్లు జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ కావలసినటువంటి సహాయ చర్యలు చేయమని చెప్పి మాకు కూడా మనోధైర్యాన్ని ఇచ్చి మరి చాలాసార్లు 1-4 సార్లు మాట్లాడి మాకు మనోధైర్యం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం దచ్చ. అదే సందర్భంలో షాక్ అయిన మేము ఇంత పెద్ద వర్షపాతం నమోదైన తర్వాత చాలా గ్రామాల నుంచి కూడా మెసేజ్ వస్తూ ఉన్నాయి, మా గ్రామంలో చెరువులు తగినాయి, మా రోడ్లన్నీ కూడా పోయినాయి, ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయని చెప్పి. కేవలం మోరంచపల్లి కాదు అధ్యక్ష, మోరంచపల్లితో ఉండేటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి, అదేవిధంగా సలివాగు కూడా మరి నా నియోజకవర్గం సలివాగు అటుపక్క మానేరు అన్ని ఉపనదులన్నీ కూడా ఉధృతంగా ప్రవహించడం వల్ల చాలా నీళ్ళని కూడా ఇళ్లలోకి వచ్చి ఇళ్ళలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిరాశలయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఆ పరిస్థితులలో ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వచ్చినటువంటి మెసేజ్ కానీ మా జిల్లా మంత్రి దయాకర్ రావు గారు, అదేవిధంగా సత్యవతి రాథోడ్ గారు, మేమందరం కూడా మాట్లాడుకొని ప్రయత్నం చేయడం జరిగింది. అధ్యక్ష,
కానీ వాతావరణం హైదరాబాద్లో కూడా అనుకూలించలేనటువంటి పరిస్థితుల్లో హెలికాప్టర్ కూడా టేకఫ్ అయ్యే పరిస్థితుల్లో లేదు, మీరే ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకోమన్నప్పుడు మేమందరం కూడా చాలా ఏం చేయాలని తోసినటువంటి పరిస్థితుల్లో మరి పోలీస్ శాఖ ఉండేటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా బోట్స్ తెప్పించి ఆ బోట్స్ ద్వారా మరి ప్రయత్నం చేసి అందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు పంపించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వారికి కావలసినటువంటి మంచినీళ్లు భోజన వసతిని కూడా ఏర్పాటు చేసి అందరినీ కూడా పక్కన ఉన్న గ్రామంలో ఉండేటువంటి స్కూల్లోకి పంపించడం జరిగింది. అదే సందర్భంలో మోరంజక అవతల వైపు ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ను అదేవిధంగా మా పార్టీకి సంబంధించినటువంటి యువ కార్యకర్తలను కూడా మరి వాళ్ళతో మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా గ్రామాలకు పంపించి మరి వాళ్ళందరినీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి అన్ని రకాలుగా చేయాల్సినటువంటి సహాయ కార్యక్రమాలు చేయడం జరిగింది అధ్యక్ష. అదే సందర్భంలో మరి ఆ వృద్ధుకి 5 వ్యక్తులు నీళ్ళల్లో కూడా కొట్టుకుపోవడం జరిగింది. మరి కొట్టుకుపోయినటువంటి వ్యక్తులు మరి వారి యొక్క ఆచూకీ కొరకు కొద్ది ఆలస్యంగానైనా హెలికాప్టర్సు మరి టేకఫ్ అయ్యి ప్రాంతానికి వచ్చినాయి. ఆ ప్రాంతం అంతా కూడా 1-4 చూసిన తర్వాత కూడా ఎవరు అక్కడ బతికినటువంటి ఆనవాళ్ళు కనిపించకపోతే పక్కన ఉండేటువంటి మోరంచ వెంబడే మరి 9 గ్రామంలో ఒక బ్రిడ్జ్ నిర్మాణం అవుతుంది అధ్యక్ష. ఆ బ్రిడ్జ్ దగ్గర కొంతమంది కార్మికులు ఉండేటువంటి పరిస్థితులలో ఒక మిషన్లో వాళ్ళందరూ కూడా తల్లదార్చుకోవడం జరిగింది. ఆ మిషన్ ఇంకొక కొద్దిసేపు అయితే మునిగిపోతుంది అనే సందర్భంలో హెలికాప్టర్స్ రావడం 6 వ్యక్తులను సురక్షితంగా తీసుకొచ్చి సేఫ్గా వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. మరి ఇలాంటి ప్రకృతి వైపరీత్యం ఎవరు కూడా ఊహించం అధ్యక్ష. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. నాకు తెలిసి 50-60 మరి సందర్భంలో కానీ ఇంకా నాకంటే పెద్దవాళ్ళు కూడా చెప్పారు, మేము ఇలాంటి వాన ఎప్పుడు చూడలేదు, ఇంత వరద ఎప్పుడు కూడా రాలేదని చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి ఈరోజు ప్రభుత్వ పరంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడైతే విషయం తెలిసిందో గౌరవ మంత్రులు అందరూ కూడా మరి వాతావరణ పరిస్థితులను అనుగుణంగానే అనేక సహాయ చర్యలను కూడా చేపట్టి కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది అధ్యక్ష. మరి అదే సందర్భంలో నా నియోజకవర్గంలో చాలా చెరువులు అధ్యక్ష, ఇవంతా కూడా కాకతీయుల కాలంలో కట్టినటువంటి గొలుసుకట్టు చెరువులు. ఒక చెరువు తెగితే ఆటోమేటిక్గా ఇంకొక చెరువు మీద ఇంపాక్ట్ ఉండి దాదాపు 132 చెరువులు మొత్తం కూడా పాక్షికంగా కొన్ని పూర్తిగా మరి తెగిపోవడం జరిగింది అధ్యక్ష. దాని యొక్క ప్రభావం చూస్తే మొత్తం రోడ్లన్నీ కూడా పంచాయతీరాజ్ రోడ్లు R&B రోడ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయినాయి అధ్యక్ష. మరి ఆ తెగిపోయినటువంటి రోడ్లు ఇవన్నీ పరిస్థితులు. ఒకవైపు అయితే ఈరోజు మనిషికి అత్యంత మరి అవసరం ఏంటంటే విద్యుత్ శాఖ అధ్యక్ష. విద్యుత్ శాఖకు జరిగినటువంటి నష్టం అంతా ఇంత కాదు అధ్యక్ష. దాదాపుగా 9,000 పోల్స్ మరి పూర్తిగా పడిపోవడం జరిగింది. చాలా సబ్స్టేషన్స్లోకి కరెంటు రానటువంటి పరిస్థితి మరి రావడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితులలో మరి కరెంటు లేనటువంటి పరిస్థితుల్లో కూడా విద్యుత్ శాఖ వారు ఈ పరిస్థితి నుంచి తేరుకొని దాదాపుగా ఒకే రోజులోనే దాదాపుగా అన్ని గ్రామాలకు పవర్ రిస్టోర్ చేయడం జరిగింది. కేవలం 3 గ్రామాలకు మాత్రం 2 తర్వాత కరెంటు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మిషన్ భగీరథ సంబంధించినటువంటి మరి నీళ్లు కూడా చాలా గ్రామాల్లోకి కరెంటు లేకపోవడం వల్ల మధ్య మధ్యలో మరి పైపులు కూడా డిస్ట్రాయ్ కావడం వల్ల కూడా నీళ్లు రాకుండా ఉండి మరి పరిస్థితి ఉండే. కానీ మరి దాని యొక్క ఎప్పుడైతే నీళ్ళ వృద్ధి తగ్గగానే మళ్ళీ నీళ్లను కూడా పైపులన్నీ కూడా రిస్టోర్ చేసి కేవలం 2 వ్యవధిలోనే అందరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఈరోజు మరి ఇంత జరుగుతూ ఉంటే ప్రభుత్వం చాలా అలర్ట్గా ఈరోజు ప్రజలకు చేయాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలన్నీ కూడా చేస్తూ ఎవరైతే సెంటర్స్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా కేవలం మోరంచపల్లి కాదు అధ్యక్ష, గణపూర్లో కానీ మిగతా గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా స్కూళ్ళల్లో పెట్టి వారికి మధ్యాహ్నం భోజనము, సాయంకాలం భోజనము, ఉదయం బ్రేక్ఫాస్టు, అదేవిధంగా ఆ గ్రామాలలో అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కట్టుకోవడానికి బట్టలు, మరి పట్టుకోవడానికి బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి చాలా ఎలర్ట్గా మరి కనీసం నడవలేని స్థితిలో కూడా సాయంకాలం పూట వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా ఇవ్వడం, మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహించడం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ గారు కానీ మా పోలీస్ SP గారు కానీ చాలా సహాయ చర్యలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదే సందర్భంలో మంత్రి నియోజకవర్గం శ్రీధరబాబు గారి కాన్స్టిట్యున్సీలో కూడా అదే రోజు కొంతమంది వ్యవసాయదారులు వారి పంట పొలాలకు వెళ్ళి మరి అందులో మధ్యలో ఉండిపోయిన తెలియగానే మరి బోటును మహారాష్ట్ర సిరివంచ నుంచి ఆ బోటు కూడా తెప్పించి కలెక్టర్ గారు వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చడం జరిగింది అధ్యక్ష. అంటే
ఇలాంటి ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు మరి ఇది ప్రభుత్వం యొక్క తప్పిదం, ఇది జిల్లా యంత్రాంగం తప్పిదం, ఇది శాసనసభ్యుడు పట్టించుకోలేదు అని కొన్ని విమర్శలు కూడా మా మీద చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ అంత ఇబ్బందికరమైన పరిస్థితులలో కూడా ఎక్కడ కూడా మరి అదమర్చకుండా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం అధ్యక్ష. అదే సందర్భంలో మరి చనిపోయినటువంటి డెడ్ బాడీస్ని కూడా ఐడెంటిఫై చేయడానికి మరి డ్రోన్ కెమెరాల సహాయంతో మరి అన్ని రకాలుగా ప్రభుత్వం పరంగా మరి సహాయకర్యలు ఒక పక్క చేపడుతూనే డ్రోన్ కెమెరాల సహాయంతో బాడీస్ని కూడా ఐడెంటిఫై చేసి మరి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో మరి ఆ రోజు ఒక బాడీ దొరికింది అధ్యక్ష. అది 3 రోజులైన తర్వాత చాలా డికంపోజ్ అయ్యి మరి ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితులలో నిజంగా పోలీస్ శాఖను అభినందించాలి అధ్యక్ష. పోలీస్ శాఖ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ వాళ్లే ఆ డెడ్ బాడీని మోసుకుంటూ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇది నిజంగా మరి పోలీస్ శాఖ చేస్తున్నటువంటి చర్యలకు మనం నిజంగా అభినందించాలి అధ్యక్ష. వారే వారి భుజాల మీద తీసుకొని ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేయించేటువంటి ప్రయత్నం చేయడం. అంటే పోలీస్ ప్రభుత్వ యంత్రాంగం ఎంత సమర్థవంతంగా పనిచేసింది అనడానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. మరి ఈరోజు ఈ కార్యక్రమాలను చేస్తూనే వారికి కావలసినటువంటి నిత్యావసర వస్తువులు కానీ, వారికి కావలసినటువంటి బియ్యం కానీ అవన్నీ కూడా మొత్తం చింతపండు, పప్పు, ఉప్పు, కారం, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, అన్ని రకాల బట్టల సబ్బు, ఒంటి సబ్బు అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా అందించడం జరిగింది అధ్యక్ష. వారికి బట్టలు కూడా అందించడం జరిగింది, మరి వారికి కావాల్సిన వెజల్స్ కూడా ఇవ్వడం జరిగింది, అన్ని రకాలుగా నా నియోజకవర్గంలో అందించడం జరిగింది. నేను నా స్వచ్ఛందంగా మా తండ్రి గారి పేరు మీద ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న అధ్యక్ష. ప్రతి కుటుంబానికి 4,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని ప్రతి ఇంటికి కూడా అందించడం జరిగింది. గ్యాస్ స్టవ్లు మరి నీళ్ళలో మునిసిపోతే మళ్ళీ గ్యాస్ రాదని చెప్పి సొంతంగా వారందరికీ కూడా గ్యాస్ పొయ్యిలు కొనియడం జరిగింది. నేను కూడా సొంతంగా 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది, వెజల్స్ అందించడం జరిగింది. అంటే ఈరోజు మానవతా దృక్పథంతో చేయాల్సినటువంటి కార్యక్రమాలతో మేము ఈరోజు ఈ యొక్క మీడియాలో వచ్చినటువంటి మరి ప్రచారం వల్ల కూడా చాలామంది హైదరాబాద్ నుంచి కానీ, వరంగల్ నుంచి కానీ, సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మేము కూడా ఈ యొక్క విపత్తులో భాగస్వాములమవుతామని చెప్పి చాలామంది వచ్చి పాల్గొని సహాయ సహకారాలు అందించడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం మరి ఆదేశాలు కొద్దిగా లేట్ అవుతాయేమని చెప్పి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా మంత్రి గారు మేమందరం కూడా మాట్లాడి తక్షణ సహాయం కింద కూడా 10,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని కూడా అందించడం జరిగింది అధ్యక్ష. ఈ రకంగా ప్రభుత్వం మరి ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవాలని ఒక మనసున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూనే ముందుకు పోయేటువంటి సందర్భంలో మరి ఈరోజు జరిగినటువంటి ప్రకృతి వైపరీత్యానికి నా నియోజకవర్గంలో దాదాపుగా 100 పంచాయతీ రోడ్లు డ్యామేజ్ అయినాయి అధ్యక్ష. అవి దాటిని రిపేర్ చేయడానికి దాదాపు 100 కోట్ల రూపాయలు పెడితే తప్ప ఆ రోడ్లు రిపేర్ కావు. అదేవిధంగా ఈ 132 చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించడానికి దాదాపు 100 కోట్లు కాకతీయులు కట్టినటువంటి చెరువులు మరి అలా చిన్నకోడపాక చెరువు కానీ, అదేవిధంగా దుమ్మడిపల్లి చెరువు కానీ, మరి ఇట్లాంటి చాలా పెద్ద చెరువులు మీడియం దాదాపు 2,000 ఎకరాల కాయ కట్టించేటువంటి చెరువులు కూడా చాలా వరకు తెగిపోయినాయి. అంతేకాకుండా మూరంచ ఉద్ధృతికి మొత్తం కూడా ఇసుక మెటలు పెట్టినాయి. మరి అదేవిధంగా R&B రోడ్లు తెగిపోయినాయి. మరి అన్నిటికంటే ముఖ్యం మరి టేకమట్ల మండలానికి రహదారిగా ఉండేటువంటి టేకమట్ల రాఘవరెడ్డిపేట బ్రిడ్జు దాదాపు 10 సంవత్సరాల కింద కట్టడం జరిగింది అధ్యక్ష. కానీ ఆ బ్రిడ్జ్ కూడా మరి ఆ వర్ష యొక్క